अंबिका नीन विषय नादल डैरेक्ट पाइंट को नेरा पाइंट को रे पच्चे रोज नीचे रोज वरकू नी गुरी एनो कल कना लाइफ रात्रि रात्रि नी तो गड़पाल डिसाइड नी के डबू कावाना इस्तान अरे నోరుంటే చాలు నీతి వాక్యాలు చెప్పి నన్ను డిసాపాయింట్ చేయదు ఇంకా ఈ విషయంలో నేను ఇంకేం ఆలోచించదల్చుకోలేదు నువ్వు కూడా ఆలోచించొద్దు నీ మీద ఉన్న ఇష్టంతో రాత్రి బవళ్ళు కష్టపడి లక్ష ఈ లక్ష రూపాయలు సంపాదించాను కేవలం నీ మీద ఇష్టంతోటే ఇది తీసుకొని నా కోరిక తీర్చు లక్ష రూపాయలు వస్తుంటే ఇలాంటి పని చేయడంలో తప్పులేదని ఈ మధ్య ఏదో పుస్తకంలో చదివాను తీసుకో నా కోరిక తీర్చు ప్లీజ్ ప్లీజ్ हेलो नांदानी मगुनी मीरा एक्कडि नुंचि मात्लाडुतुन्नारु चेन्नई नुंडि సౌక్యమా ఆ ఎప్పుడు వస్తున్నారు నేనా నేను దా రావడానికి 4-5 దినములు పట్టు మన గిరిజన దగ్గర నీకు 100 రూపాయలు ఇవ్వమని దుడ్డి ఇచ్చినాడా చేదవా ఇప్పుడే ఫోన్ చేయాలా 2 రోజులు అయ్యేచ్చా అమ్మా చేదపండు పేసు వాడు ఏయ్ నిన్నే అంబికా డార్లింగ్ గిరిజన నీకు 100 రూపాయలు డబ్బు ఇచ్చినాడా ఆ రాత్రి ఇచ్చాడు జాగ్రత్తగా దాచు మళ్ళీ ఫోన్ చేస్తాను బై పాతియా తంబి నిన్న గిరిజనతో దుడ్డు పంపుతుంటే వద్దు వారి వాలకం చూస్తుంటే నాకేదో అనుమానంగా ఉందని చెప్తివి కదా ఇప్పుడు చూడు ఎంత సిన్సియర్ గా తీసుకెళ్లి ఇచ్చాడో గిరిషము ரொம்ப నమ్మకస్తులప్ప ఎనికి నల్ల ఫ్రెండ్ దా కౌసల్య సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् कौसल्या सुप्रजा राम पूर्वा संध्या प्रवर्तते उत्तिष्ठ नरशार्दूल कर्तव्यं दैवमान्धिकम् उत्तिष्ठ गोविंद मंगलम् हेलो गुड मॉर्निंग सर यस सर 10 निमिषाल कांटेक्ट सर మా బాస్ ఫోన్ చేసాడు నేను వెళ్ళి టెంటటిగా వచ్చేసాను 10 నిమిషాలు ఆగండి కాఫీ పెట్టిస్తాను లేదు లేదు నేను అర్జెంట్ గా వెళ్ళాలి యాండి కాసేపట్లో నేను షాపింగ్ వెళ్దాం అనుకుంటున్నాను మరి కీస్ ఎక్కడ ఇవను అంజయ్ గారి ఇంట్లో గాని నాగరాజ్ గారి షాప్ లో గాని ఇచ్చేయ్ నేను తీసుకుంటాను హాయ్రా ఏంట్రా జాగింగ్ ఆరోగ్యం కోసమా లేకపోతే అమ్మాయిల కోసమా ఎక్కడ మామా మన కాలనీకి అంత సీన్ లేదు రేపో మాపో టపా కట్టే ముసలోళ్ళు తప్ప అమ్మాయిలు కాదు కదా ఆంటీలు కూడా జాగింగ్ రారు అది సరే గానీ ఎక్కడ బయలుదేరావు క్యాంప్కా అబ్బే లేదురా బాస్ ఏజెంట్కి ఫోన్ చేసి రమ్మంటే వెళ్తున్నాను ఓహో మళ్ళీ ఎప్పుడు రిటర్న్ 10:30 కల్లా వచ్చేస్తాను ఏ ఏం పనుందా అబ్బే ఏం లేదు బాస్ అర్జెంట్గా రమ్మన్నాడుగా వెళ్ళు సరే వస్తా సరిత మీరా కూర్చోండి రఘు లేడా అండి లేరండి వాళ్ళ బాస్ ఇందాక ఫోన్ చేస్తే బయటికి వెళ్ళారు ఎప్పుడు వస్తానన్నాడండి చెప్పడం అయితే 10:30కి వస్తానన్నారు అది ఈ రోజు 10:30 కావచ్చు లేదా ఎల్లుండి 10:30 కావచ్చు సరే అండి నేను వస్తాను సరిత గారు మీరు ఏమీ అనుకోనంటే వచ్చిన మాట చెప్పనా ఇలాంటి చీరే మా ఆవిడకు కూడా ఉందండి తను కట్టుకుంటే అప్పలమ్మలా ఉంటుంది మీరు కట్టుకుంటే అప్సరసలా ఉన్నారండి బాబోయ్ మీరు నన్ను మరీ పొగిడేస్తున్నారు ఇది పొగర్త కాదండి మీ అందంలో మా ఆవిడకి 5% ఉన్నా నేను చాలా అదృష్టంగా ఫీల్ అయ్యేవాడిని అదేంటో నేను అందంగా ఉన్నానని
మన కాలనీ అంతా మెచ్చుకుంటున్నారు. మా ఆయన తప్ప వాడి గురించి పట్టించుకోకండి. వాడు టేస్ట్లెస్ ఫెలో. అమ్మయ్యా రకరకాల మనుషులు ఉంటారు మనమే అడ్జస్ట్ అయిపోతుండాలి తప్పదు మరి కరెక్టే ఇది ఎస్ఆర్ కాలనీ అనట కన్ఫర్మ్ అయిపోయింది ఇక నువ్వు లాగించే సార్ డబ్బులు సార్ డబ్బులా ఎన్నిసార్లు ఇవ్వాలి సార్ మళ్ళీ అడుగుంటే పోలీసులు పట్టిస్తా వద్దు సార్ పిల్లలు కలవండి వెళ్ళిపా 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 ఉత్త ఎరుబాగులాడు పొద్దున్నే ఈ వల్ల నాకు 50 రూపాయలు లాభం అమ్మో అమ్మో నా సెల్ ఫోన్ నా సెల్ ఫోన్ హలో నమస్తే సార్ నేను వైట్ అండ్ వైట్ సంచి ఇదిగో అటుపెట్టి ఉంటుంది కదా హైట్ 5 ఫీట్ 4 ఇంచెస్ అయితే ఏంటి సార్ ఆ సెల్ ఫోన్ నాది సార్ మీ ఆటోలో మర్చిపోయాను సార్ మీరు ఎక్కడ ఉంటారో చెప్పండి అక్కడికి వచ్చి నేను తీసుకుంటాను ఎరా నీచ్ కమీన్ కుత్తే ఆటో డబ్బులు ఇచ్చేసానని అబద్ధం చెప్తావరా సారీ సార్ మీ కాళ్ళు పట్టుకుని క్షమాపణ చెప్తాను మీ ఆటో డబ్బులు కూడా ఇచ్చేస్తాను సార్ అలా కాదు కానీ నేను పని చెప్తాను చేస్తావా ఒక్కటే సార్ 100 పనులైనా చేస్తాను మీరు ఆర్డర్ చేయండి అంతే అయితే ఇంకో సెల్ ఫోన్ కొనుక్కో మీ అదవేసాలు నా దగ్గర అంటరా